కోకాపేటలో ఒక టెంపుల్ టౌన్ ను నిర్మించే ఆచార్య కోసంగా కొరటాల శివ గారు నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఒక పవిత్రమైన టెంపుల్ టౌన్ ఉంటుంది, కొంచెం పాతకాలం నాటిది అనట బాగుంటుంది. ఒక పక్క నుంచి ఒక కొండలు, గ్రీనరీస్, మరో పక్క పెద్ద నది, ఆ తర్వాత బూడేలవి ఉంటాయి ఆ అవతల చెప్పులు వచ్చినప్పుడు చాలా బాగుంది. కానీ ఇన్ని కాంబినేషన్స్ లో ఎక్కడ దొరుకుతుంది లొకేషన్ మనకు అనేది నాకు ఉంటుండేది సంశయం. తర్వాత కొన్ని నెలలకి మా ఈ బోకాపేటలోనే టెంపుల్ టౌన్ మొత్తం నిర్మించాము. ఫుల్ ఫ్లెజ్ 20 ఏకర్స్ ఒక టౌన్, అంటే అగ్రహారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మండపాలు ఉన్నాయి, పెద్ద గాలిగోపురాలు ఉన్నాయి, అండ్ లోపల పెద్ద విగ్రహంతో ఇది కట్టారు, మూడేళ్ళు అవి ఉన్నాయి. టోటల్ గా సినిమా చూసేసరికి చాలా థ్రిల్ ఫీల్ అయిపోయాయి. ఇదే కదని నిజంగా ఇలాంటి వాటి రియలిస్టిక్ లొకేషన్ వెళ్ళి చెయ్యాలి అని అంటే గనక నిజంగా ఈ సినిమా ఇప్పటిదాకా ఇంకా నిర్మాణం చేసుకుంటూనే ఉంటుంది. ఈ సెట్ ఇంత బాగా రావడానికి యంగ్ ప్రొడక్షన్ డిజైనర్ కళా దర్శకుడు సురేష్, తమిళనాడులో అతని ఒరిజినల్ వచ్చింది హెయిల్స్ ఫ్రమ్ చిదంబరం. చిదంబరం అంటే అది టెంపుల్ టౌన్ అది ప్లేస్. ఆ చిదంబరంలో చిన్నప్పటి నుంచి అతనికి తెలుసు ఆ డీటెయిల్డ్ వర్క్ ఎలా ఉంటుంది, ఒక స్తంభాలు ఎలా ఉంటాయి, విగ్రహాలు ఎలా ఉంటాయి, మండపాలు ఎలా ఉంటాయి, సత్రాలు ఎలా ఉంటాయి, గుళ్ళు, గాలిగోపురాలు ఇవన్నీ ఎలా ఉంటాయనేది అతను బాగా తెలుసు. ఇండియా లెవెల్లో ఒక సినిమా సెట్ కోసంగా 20 ఎకరాలు వేసిన ఒకే ఒక సెట్ ఏదైనా ఉంది అంటే అంత బిగ్గెస్ట్ సెట్ ఇక్కడ ఈ హైదరాబాద్ లో ఆచార్య కేసినటువంటి ఈ టెంపుల్ టౌన్.